దుబ్బాక శాసనసభ్యులు రామలింగారెడ్డి మరణం మనందరికీ తీరని లోటని గుర్తు చేస్తూ జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల పోరులో స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో పోటీ చేస్తున్నానని నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే బహుజన బడుగు బలహీన వర్గాల అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కత్తి కార్తీక పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కత్తి కార్తీక ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఒక మహిళ పోటీ చేయటం మొదటిసారని ఆమె తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే యువతీ యువకులకు ఉద్యోగ కల్పన కోరికే పారిశ్రామిక రంగాలను నెలకొల్పి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాకర్ తో పాటు పలువురు దౌల్తాబాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు దుబ్బాక అనేది నా ఊరు, లచ్చపేటలుంటున్నా ఇల్లు తీసుకున్నా కంపల్సరీ మనం గెలుస్తాం. ఎందుకంటే మనం ఐక్యమత్యం ఉందాం, మన పిల్లల కోసం మనం ఇది పోరాటం చేద్దాం. మనము వాళ్ళది వీళ్ళది హక్కు గుంజుకునేది కాదు, మన హక్కు మనం తీసుకుంటాం. హక్సే మాంగేంగే, మన హక్కే తో చాన్ సితారే మాంగేంగే. కొండలు గుట్టలు చెట్లు మాకు అవసరం లేదు, నా హక్కేంది చుక్కలు. హక్కుంటే ఆ హక్కే తీసుకుందాం, ఎవరి సొమ్ము కాదు మన సొమ్మే. సో మనకు ఒక వాయిస్ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక లీడర్ వస్తే రేపు 100 లీడర్లు తయారవుతారు. కాబట్టి దుబ్బాకల ఇప్పుడు నా ఊరు దుబ్బాక లచ్చపేటలు నేను ఉంటున్నా. గెలిస్తే మనం అందరం గెలిచినట్టు, ఓడిపోయినా కానీ దుబ్బాక ఇడిచిపెట్టి నేను పోను. యూత్ ఎందుకంటే ఒక్కరు ముందుకొస్తే రేపు 100,000,000 మంది బహుజన బిడ్డలు లీడర్లు కావాలి, వాళ్ళకి రాజ్యాధికారం రావాలి. దానికోసం నెక్స్ట్ యువతని ప్రోత్సహించి దాని తర్వాత యువత సాత్ ఉంటే రేపు రకరకాల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా ఇంపాసిబుల్ అనేది ఉండదు.